రాజ్యాంగాన్ని కాపాడడంలో న్యాయవాదులది న్యాయమూర్తులది కీలకమైనటువంటి పాత్ర. ఈ నేపథ్యంలో అసలు న్యాయమూర్తులను ఎట్లా నియమిస్తారు అనేటువంటి విషయం తెలుసుకోవాలని చాలామందికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మనము ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీనిపై మనకు సవివరంగా వివరించడానికి ఉన్నారు హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ గారు. సార్తో మాట్లాడుతూ సార్, చెప్పండి, చాలామందికి అసలు ఈ జడ్జులను ఎట్లా నియమిస్తారు అనే విషయంలో చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ జడ్జులను ఎట్లా నియమిస్తారు సార్, ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? జడ్జెస్ మూడు రకాలండి. ఒకటేమో తాలూకా లేదు డివిజన్ అండ్ హెడ్ క్వార్టర్లలో ఉండేటటువంటి కోర్ట్స్, అంటే వాటినే జూనియర్ సివిల్ జడ్జీలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కింది స్థాయి జడ్జీలు, వాళ్ళకంటే పైన సీనియర్ సివిల్ జడ్జీలు ఉంటారు. జిల్లా, ప్రతి జిల్లాకు ఒక జిల్లా జడ్జి ఉంటాడు. వాళ్ళని జిల్లా జడ్జీల పేరుతో పిలుస్తారు. అంటే ఒక్కొక్క జిల్లాలో రెండు జడ్జీలు, ఇద్దరు జడ్జీలు ఉండొచ్చు, ముగ్గురు జడ్జీలు ఉండొచ్చు, వాళ్ళని జిల్లా జడ్జీలు అంటారు. జిల్లా స్థాయిలో మూడు రకాల జడ్జెస్, ఒకటి జూనియర్ సివిల్ జడ్జ్, రెండు సీనియర్ సివిల్ జడ్జ్, మూడోది జిల్లా జడ్జెస్. రాష్ట్ర స్థాయికి వచ్చినప్పుడు హైకోర్టులలో జడ్జెస్ అపాయింట్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ సివిల్ జడ్జిగా అపాయింట్లు చేస్తారు. సీనియర్ సివిల్ జడ్జీలుగా అపాయింట్మెంట్లు ఉండవు. జూనియర్ సివిల్ జడ్జీలుగా అపాయింట్ చేసేటప్పుడు ఎవరిని అపాయింట్ చేయాలనేటువంటిది పెద్ద చర్చ. జూనియర్ సివిల్ జడ్జీలుగా లా పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులు, ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారంగా కొన్ని టెస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామినేషన్స్ అంటారు, లేకపోతే ఎంట్రన్స్ అనే పేరుతో పిలుస్తారు. పెట్టినప్పుడు ఎవరెవరైతే దాన్ని ఈ జడ్జీలకు ఎంపిక కావాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కలిసి ఈ ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మెరిట్ లిస్టు, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి క్యాస్టు, లేకపోతే లోకలా నాన్ లోకలా, ఆ యొక్క పారామీటర్స్, మహిళలకి ఎన్ని పురుషులకి ఎన్ని, ఆ పారామీటర్ల ప్రకారంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్సులో బాగా మెరిట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక చేయటం అనేది జరుగుతుంది. ఈ జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపిక అయినటువంటి వాళ్ళు మెరిట్ మీద ఎంపిక అవుతారు. ఎంపికైన తర్వాత వాళ్ళు వాళ్ళని విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని సీనియర్ సివిల్ జడ్జీలుగా ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సీనియర్ సివిల్ జడ్జీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సీనియారిటీని బట్టి, కాలపరిమితిని బట్టి, వేకెన్సీని బట్టి, జోన్ విధానాన్ని బట్టి వాళ్ళకు జిల్లా జడ్జీలకు ప్రమోషన్ వచ్చేటటువంటి ప్రోగ్రాం కొంత ఉంటుంది. అయితే దీనికి సైమల్టేనియస్గా ఏం చేస్తారంటే జిల్లా జడ్జీల ఎంపిక కూడా పెడతారు. ఎంపికకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఎంట్రన్స్ జిల్లా జడ్జీలను ఎంపిక చేసేటటువంటి నిమిత్తం, కొంతమందిని ఎంపిక చేసేటటువంటి నిమిత్తం స్క్రీనింగ్ టెస్ట్లు, ఎగ్జామినేషన్స్ పెట్టడం, ఎంట్రన్స్లు పెట్టడం అని జరిగింది. ఎంట్రన్స్ పెట్టేటప్పుడు జిల్లా జడ్జికి పెట్టిన ఈ ఎంట్రన్స్ టెస్టులు పాస్ కావాలని, జిల్లా జడ్జి కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్టపడి లేదు ఈ టెస్ట్ రాయటం అనేది జరిగింది. బాగా ప్రతిభ కనపరిచినటువంటి కొంతమందిని జిల్లా జడ్జీలుగా ఎంపిక చేస్తారు. మరి జిల్లా జడ్జి టెస్ట్ రాయాలంటే ఏంటి అనేది ఒక డౌట్ ఉంది. ఏదైనా ఒక న్యాయవాది ఎన్రోల్ అయ్యి లా డిగ్రీ పూర్తి చేసి అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి 7 సంవత్సరాల కాలం పాటు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కోర్టులలో కేసులు ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి. అట్లాంటి వ్యక్తులు జిల్లా జడ్జి ఎగ్జామ్ రాయడానికి అర్హులు. 7 సంవత్సరాల ప్రాక్టీస్ అవసరం. ఆ తర్వాత ఏంది, వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు జిల్లా జడ్జీలు వస్తారు. ఇకపోతే జిల్లా స్థాయిలో జరిగేటటువంటి ఈ జడ్జెస్ ఎంపిక జిల్లా దాటి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులలో జిల్లా హైకోర్టు జడ్జెస్ యొక్క ఎంపిక ఒక రకం ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. ఒక రకం ఏమో హైకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులుని అక్కడ ఉండేటటువంటి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు పలానా న్యాయవాదుల్ని ఏదైనా న్యాయమూర్తులకు అపాయింట్ చేయాలన్నప్పుడు కొంతమంది లిస్టులు పంపడం అనేది జరుగుతుంది. పేర్లు పంపుతారు, లిస్టు పంపుతారు. ఎక్కడికి, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కలీజియం అనేటటువంటిది ఒకటి, ఒక ప్యానెల్ ఉంది, అడ్వకేట్స్ ప్యానెల్, ఆ జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది. సుప్రీంకోర్టుకు పంపడం, సుప్రీం గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తర్వాత ఒక కొలిజియం తోటి ఉన్నటువంటి ఒక మెంబర్ల ఒక టీం ఉంటుంది. ఆ టీం ఇక్కడ వివిధ జిల్లా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టు పంపినటువంటి ఈ పేర్లను పరిశీలించి వాళ్ళ యొక్క కేటగిరీస్ వాళ్ళ యొక్క క్యాలిబర్స్ గమనించి కొంతమంది సెలెక్ట్ చేయటం అనేటువంటిది. సెలెక్ట్ చేసి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర తీసుకొని వాళ్ళని జిల్లా హైకోర్టు జడ్జీలుగా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 217 అనేటటువంటి దాంతో దాని కింద దాని పరిధిలో ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జీలుగా ప్రమోషన్ ఇచ్చేటటువంటి క్రమంలో ఒక రేషియో ఉంది. ఒక 50% న్యాయవాదుల నుంచి అపాయింట్ చేయాలో ఒక 50% ఏమో ఆల్రెడీ జిల్లా జడ్జీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎంపిక చేయాలనేటటువంటి ఇంకొక భాగం ఉంది. జిల్లా జడ్జీలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉందో ఆ జడ్జీలని సీనియారిటీని బేస్ చేసుకొని ఆ పలానా జడ్జీలని హైకోర్టు జడ్జీలుగా ప్రమోషన్ చేస్తూ ప్రమోట్ చేయమని వాళ్ళని హైకోర్టు జడ్జీలుగా ఎలివేట్ చేయమని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ప్రపోజల్ చేయటం అనేది జరిగింది. ఈ పంపినటువంటి వ్యక్తులలో కూడా ఏంటి పరిస్థితి ఏందని చూసి కలీజియం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని కూడా హైకోర్టు జడ్జీలుగా నియమించేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే కొలీజియం గౌరవ కొలీజియం చాలామందిని న్యాయవాదుల్ని జిల్లా జడ్జీలని హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేయటం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇది ప్రొసీజర్. ఆ రంగంకి వచ్చినటువంటి వ్యక్తులు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టులకు జడ్జీలుగా ఎలివేట్ కావడం వాళ్ళు కూడా ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో వాళ్ళ పాత్రలు పోషించి కేసులు నడపడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపిక కాబడతలేదు. ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటే లా డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోగానే లా అయిపోగానే అడ్వకేట్లకు ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకున్న సంవత్సరానికో రెండేళ్ళకో వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి క్యాలిబర్ తోటి జడ్జెస్గా అపాయింట్ అవుతారు. అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బాగా కేసులు చేసి రకరకాల టాప్ టు బాటమ్ విషయం తెలిసి అన్ని యాంగిళ్ళలో కేసులు చేసి ఏ రకంగా కేసు కోర్టులు ప్రొసీడింగ్ నడపాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నోళ్ళు ఫీల్డ్ మీద ఒక అనుభవం లేకుండా ఓ నాలుగేళ్ళు ఐదేళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జీలకు ఎంపిక చేస్తే చట్టంలో ఉండేటటువంటి మంచి చెడు రెండు అర్థం అవుతాయి. బెంచ్ని బాగా నడపడానికి అవకాశం ఉంటుంది. కేసులు స్పీడ్గా జరపడానికి అవకాశం ఉంటుంది. కానీ అనుభవం లేనటువంటి వ్యక్తులు జడ్జెస్గా అపాయింట్ కావటం జూనియర్ సివిల్ జడ్జీలు కావచ్చు జిల్లా జడ్జీలు కావచ్చు కొంతమంది హైకోర్టులలో కూడా అనుభవం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు సామాజికమైనటువంటి అన్ని విషయాల మీద పూర్తి మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు అందరిని బాధితుల్ని లేదు కోర్టుకు వచ్చేటటువంటి వాదుల్ని లేదు ప్రతివాదుల్ని ఏది మంచి అయితే అది మంచి ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ మెరిట్ కావచ్చు. కేసుల యొక్క డిస్పోజల్ ఎక్కువ డిస్పోజ్ చేయలేకపోవడానికి లేదు తొందరగా కేసుల్ని ముగించడానికి ఇది పెద్ద అడ్డంకిగా మారుతున్నది ఇబ్బందికరంగా మారుతున్నది. అందుకని ఏంటంటే వ్యవస్థలో అన్ని రంగాలలో అనుభవం ఉండి అన్ని రంగం మీన్స్ అన్ని సబ్జెక్టులు అన్ని చట్టాలు బాగా తరువు అయినటువంటి న్యాయవాదులని ఎంపిక చేస్తే అన్ని యాంగిళ్ళల్లో జ్యుడిషియరీ వ్యవస్థ ఇంకా స్పీడ్ కావడానికి కేసుల యొక్క డిస్పోజల్ ఇంకా పెరగడానికి బాగా కారణమవుతుంది. సో సుప్రీంకోర్టు జడ్జిలు కావాలంటే కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కంపల్సరీగా జడ్జి కావాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. ఇప్పుడుగా రాష్ట్ర వ్యాప్తంగానేమో ఈ రాష్ట్ర హైకోర్టులలో న్యాయవాదులు న్యాయమూర్తులు అపాయింట్ అవుతారు. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నప్పుడు న్యాయమూర్తులు అన్నప్పుడు వివిధ ప్రాంతాలలో హైకోర్టులలో పనిచేస్తున్నటువంటి జడ్జెస్ వాళ్ళ యొక్క క్యాలిబర్ని వాళ్ళ యొక్క సీనియారిటీని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం రిఫర్ చేయటం సిఫారసు చేయటం ఆమోదించడం అనేటువంటి జరుగుతుంది.
सो इध मत चूस जूनियर सिविल जड्ल का जिला स्थाई जड्ल हाईकर्ट सुप्रीम कोर्ट जड्क संबंधी पूर्ति प्रक्रिया इदन मनमुट विजय तो श्रवण एवं आंध्रज्योति हईदराबाद।